పంచాయతీ సిబ్బంది కారోబార్లు అదేవిధంగా వాటర్ మ్యాన్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అందరూ సమ్మె చేస్తుండ్రు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోగా ఉద్యోగాల నుండి తొలగిస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ బెదిరింపులు ఎండిఓలు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ రకమైన బెదిరింపులు చేయటం కాకుండా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు వాటిని పరిష్కరించి వాళ్ళతోనే ఉద్యోగాలలో నియమించుకుంటే బాగుంటుందని సిపిఎంఎల్ ప్రజాబంధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో వెంటనే పరిష్కరించి ఈ సిబ్బంది సమ్మెను విరమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పాత్రికేయ మిత్రుల అన్నలందరికీ సిపిఎంఎల్ ప్రజాబంద నమస్తే తెలియజేస్తూ ఈ రోజుకి 20 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు సిబ్బంది ఉద్యోగులైన కారోబార్లు వారి న్యాయమైన డిమాండ్లు ఒకటి గ్రామ పంచాయతీ కార్మికులు ఒకే పని చేస్తాం మీరు నాలుగు రకాల పని చేయాలని చెప్పేసి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఒక అంశం. రెండవ అంశం ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద ఇవ్వాలని, ప్రతి గ్రామ పంచాయతీ కార్మికుడికి జీవిత బీమా అమలు చేయాలని, అట్లాగే ఈరోజు 19,500 రూపాయలు వాళ్ళకి పిఆర్సీ లెక్క ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని, కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని కార్మికుల డిమాండ్లు ఇవి. ఇకపోతే ఉద్యోగులైన కారోబార్లు, అయ్యా మేము సంవత్సరాలుగా కారోబార్లుగానే పనిచేస్తూ ఉన్నాం, మమ్మల్ని మా స్థాయిని ప్రమోషన్ అంటూ ఉండరా, దీనికి ఆ ప్రమోషన్లో భాగంగానే వేతనాన్ని పెంచి సహాయ కార్యదర్శిగా ట్రీట్ చేయాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళ వేతనాలను కూడా ఈరోజు పిఆర్సీ లెక్క ప్రకారంగా ఈ మాకు ఇచ్చేది లేదు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అందుకని గ్రామ పంచాయతీ బడ్జెట్తో సంబంధం లేకుండా ఉద్యోగులకు కార్మికులకు సరాసరి ప్రభుత్వ వేతనాలని వారి వారి వ్యక్తిగత అకౌంట్లకు వేయాలని చెప్పేసి ఆ డిమాండ్లతో ఉద్యమం కొనసాగుతూ ఉంది. మీకు ఈరోజు ఒకసారి గెలిచి ఓడిపోతే 75,000 రూపాయల పెన్షన్ తీసుకునే మీరు మాకు పెన్షన్ ఇవ్వమంటే ఎందుకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయని అడుగుతూ ఉన్నాం. అందుకని అయ్యా ఖచ్చితంగా
వీరి డిమాండ్లకు సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ అండగా ఉంటుంది, సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. మీరు వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మేము ఈ ఉద్యమం తీవ్రం చేస్తాం, ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను.